అఖిల్ ఏజెంట్ ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చెప్పేసి అనిల్ శంకర ఐకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అనుకున్నారు సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో అఖిల్ ఏజెంట్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు సో ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యగారు కొట్టేస్తారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో సంక్రాంతికి రిలీజ్ చేద్దామనేటప్పటికీ వాల్తేరు వేరయ్య వీరసింహారెడ్డి వారసుడు ఈ మూడు సినిమాల పోటీ ఉంది ఈ మూడు సినిమాల పోటీ చూసి వెనక్కి తగ్గారు ఏజెంట్ తాలూకు ప్రొడ్యూసర్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు అధినేత అయినటువంటి అనిల్ సుకర గారు సో ఖచ్చితంగా ఈ సినిమాని ఫిబ్రవరికి రిలీజ్ చేయాలి ఫిబ్రవరి సిక్స్టీన్త్న అంటే మహాశివరాత్రి ఆ సమయంలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆ టైంలో కూడా ధమ్కి అనే విశ్వక్ సేన్ గారి సినిమా అలాగే ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవుతుండంతో ఈ సినిమాని మార్చికి పోస్ట్ పోన్ చేశారు సో అటు సంక్రాంతికి కాకుండా ఇటు మహాశివరాత్రికి కాకుండా ఇటు మార్చికి మార్చ్ థర్డ్ వీక్కి సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది ఏజెంట్తో ఈసారి ఎలాగైనా సరే కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడు మా హీరో అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా అఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా తాలూకు ఆ టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది సురేందర్ రెడ్డి గారి హీరోని ప్రజెంట్ చేసే విధానమే వేరు సో చాలా స్టైలిష్గా చాలా పవర్ఫుల్గా ఈ సినిమాలో అఖిల్ని ప్రజెంట్ చేయనున్నట్టు తెలుస్తుంది సో కాస్త టైం తీసుకొని గ్యాప్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి మేకర్స్ అయితే భావిస్తున్నారు ఈసారి గట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు మన అయ్యగారు అయినటువంటి అఖిల్